ఇది ఏమి మాయా శ్రీకృష్ణుని దయలేకపోయా బాగాలేదురా గుడ్డోడా అంటూ క్లాస్ రూమ్లోకి వచ్చినాడు మా లెక్కలయ్యోరు దీంతో పిల్లకాయలందరికీ ఒక్కసారిగా మూడు వచ్చేసినది ఆయనకు మూడు బాగుండి వేసుకో బీసుకో అని ఆల్జిబ్బ్రా మొదలెడితే మళ్ళా మన మైండ్ గాబరే కదా భగవంతుడు మన పక్కా ఉండడు కదా అని మేమంతా ముక్కులు కొండ జమ్మచారంగా గాలి వదిలినాం నాటకాలు పిచ్చి భలే ఉండే మా లెక్కల ఎవరు ఈరోజు పాఠాలు చెప్పే పని పెట్టుకోను నేను ఒక పాట పాడతా మీరంతా తలా ఒక పాట పాడాలా సరా అని అనడంతో మేమంతా ఆయనకు పట్టం కట్టి పూజలు పడిన కాని చేసినాం క్లాసులోకి వచ్చి రాగానే టేబుల్ మీద పిడికిలు చాక్పీసులు పడేసి కుర్చీలో కూర్చోని అనుకుండా కూర్చోకుండా మాధవ పెద్ద సత్యం గొంతుతో కట్టుకో 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 సీరా పెట్టుకో పెట్టుకో చిన్న సుక్కలంటే జున్ను జున్నుముక్కలకు ఉన్నదానని గంటసాల పాటు పాడేసినాడు లెక్కలకు తగులుకోకుండా ఏదో ఒక పాటి ఎట్టనో ఒక్కట పానాను కదా అనే మా కనికిరం కలిగిన యోరికి జోరుగా చప్పట్లు కొట్టేసి ఆయన నెత్తిన ఒక కుచులో ఒకలా పెట్టేసినావు నెక్స్ట్ సెన్స్ ఎవరు తీసుకుంటారా అని మా లెక్కలయ్యోరు మా మగపిలకాయల కల్లా చూడకుండా ఆడపిల్లకాయల కల్లా చూసినాడు ధనమ్మ అనే అమ్మి జెండా ఎత్తినట్టు టకీమని చెయ్యి పైకి లేపి నెక్స్ట్ ఛాన్స్ని ఎవ్వరికి వదలకుండా తీసుకునింది ఆ అమ్మి శిలక నవ్వినట్టు నవ్వి కొంగమాది మెడకాయన సుశీల పాటను సరిలేరు నీకెవ్వరు అని పాడింది ఎల్ల రేసర్ ధనమ్మ డౌన్ డౌన్ అని అరిస్తే మిగతా పాడేవాళ్ళు కూడా పాడకుండా భయపడతారని భయపడి మా ఖాళీ కెరీర్లో మూతలోడు తీసి ధమా ధమా వాయించేసినాము నేనైతే వన్స్ మోర్ వన్స్ మోర్ అని లేచి లేచి సరి చేసినాను నన్ను కూర్చుని పెట్టేదానికి మా లెక్కల ఎవరు నలుగురు పిల్లకాయలని పైకి లేపాల్సి వచ్చింది కోదండుడు ఉగ్రం వచ్చినట్టు పైకి లేచి నేను సార్ నేను సార్ నేను పాడాలి సార్ అనే యుద్ధం చేసి శాన్స్ కొట్టేసినాడు ఆ నా కొడుకు డ్రామాలో పద్యం పాడతానని ప్రామిస్ చేసి పైకి నిలబడి కండ్లు మూసుకుని అని చెప్పినాడు వాడు పద్యం చెప్పటం చూసి మా పిలకాయలందరికీ బారుడు పొడుగు కాపలు వచ్చేసినాయే మేము లెక్కలయ్యూరిని వద్దంటా ఉన్న ఎనకుండా పైకి లేచి కోదండుడు శానంలో సెడను ఉనాలా అని అరిచేసినాం వాడు ఎనకుంటే వాడు రెండు చేతుల్ని పది మంది పిలకాయలను పట్టుకుని గుంజేసి సెడవన్ చేసేసి ఇరవై మంది మీ స్టాండప్ అయిపోయినాం మేం పాడాలా మేం పాడాలా మాకు కూడా పాటలొచ్చు మా లెక్కలయ్యూరు మా అల్లకల్లో చూసి మూతి నల్లంగా పెట్టుకుని మీరు ఈ వాడంతో చేస్తే నేను పైదాగ సిద్ధాంతం మొదలు పెట్టేత్తాను రోయ్ అని బెదిరించేసినాడు దీంతో మేమంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయినాం ఉన్నట్టుండి గెడ్డపారన కిందేసినట్టుగా మా లెక్కలయ్యోరు రేగుడే నువ్వు కానీ ర అని నన్ను పైకి లేపినాడు నేను కొలుక్కుంటా థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అని అనబోయి మా లెక్కలయ్యోరిని ప్రేమతో చూసి టాటా సార్ టాటా సార్ అని అనేకొందికి పిల్లకాయలంతా ఓని సప్పట్లు కొట్టించారు ఏం సార్ నా మాటకి ఇంత సప్పట్లుగా ఉండదే ఇంక నేను పాడితేనే ఉండండి నా పోగు చూపిస్తా అని ఎత్తుకున్నాను సీను ఇరాట పర్వం కీచుకుడు సైరంధ్రుని కావాలంటాడు వాడి పోరు పడలేక ద్రౌపదమ్మ తల్లి భీముడు సలాతో కీచుకుడిని శాలకు రమ్మంటాది అప్పుడు కీచుకుడితో ద్రౌపదమ్మ యాసన్నంగా పాడిన పాట అని ఉపోద్ఘాతం ఇచ్చేసి తగులుకున్నారు నేను మనం ఆడగొంతు నొప్పు తెచ్చుకోవాల్సిన పని లేదు కదా వస్తే వచ్చావు కానీ ఓరికి ఈచక ఒక సోరు బోరుగులు తేర ఓరికీ ఈచక అని నేను ఈది నాటకం పాటను అడిగేసి పాడే కొందికే మా పిల్లకాయల కుశాల అంతా ఇంత కాదు ఇంతలోకి ఏమైంది ఆవుగింజలో అర్థం కాలేదే అనేసి మళ్ళా వస్తే వచ్చావు కాని ఓరికీ ఈచక ఒక తట్ట తమలపాకులు తేర ఓరికీ ఈచక కీచక ఒక్క వాకు వేసుకుంటే మజాగుంటద్ర కీచక అని మళ్ళా మళ్ళా కీచకుడు గొంతుతో సైరంధ్రి ఇంకా ఏం కావాలా పంచభక్త పరమాన్నాలు వద్దా అని అన్నాను మళ్ళా ద్రౌపది గొంతుతో వస్తే వచ్చావు కాని ఓరి కీచక సేరు ఒక్కలు తేరా ఓరి కీచక వస్తే వచ్చావు కానీ ఓరి కీచక పీనికి మీద కప్పే పెట్టుపై గుడ్డ తేరా ఒరి కీచక అని పాడి సైరంద్రి తెల్ల గుడ్డెందుకే బామామని మంచం తెస్తానే నిరజాన అని అన్నాడు మల్ల ద్రౌపది గొంతుతో నీకు తెలవదులేరా కీచక వస్తే ఒక విదుర్లపాడిను తేరా ఊరి కీచక అని పాడి కీచకుడి మొఖం బిత్తరపోయినట్టు యాక్షన్ చేస్తూ ఉండేనో లేదో సాములాల ఆ గంధర్వుల కన్నా చెప్పి వస్తారో కానీ మా క్లాస్ రూమ్లోకి ముందు ఆ వెనక యడ్మిస్త్రి నా గొంతు నేనే బలవంతాన నొక్కేసిన క్లాస్ అంతా సైలెన్సు మా లెక్కలయ్యోరు నవ్వు నాపి వణుకునాపలేకపోతా ఉండాడు నేను టేబుల్ మీద ఉండే ఒక సిఫార్సు చాకును ఎత్తుకునే నేరుగా నా సీట్లోకి వచ్చినాను నేను సైలెంట్గా కూర్చోబోతా ఉంటే మనసప్పని మా డిఈఓ నన్ను ఇట్రా అని బోరడికల్లా సేజ్ చూపించి పైతాగర సిద్ధాంతాన్ని రుజువు చేయి అని అన్నాడు నిప్పులు గక్కుతా సడే సడే సిద్ధాంతరాన్ని చెప్పనే తెలవనుడు సిద్ధాంతాన్ని రుజువు చేస్తాడా ఇది కూడా తెలవనోడు డీఈఓ అట్టయినాడో ఇది మా క్లాసు వాళ్ళు మొత్తం చెప్పలేక చెయ్యలేకపోతే డిఇవో చెప్పలేకపోయినట్టు అగుమానంగా తొలంచుకుని బుడిచినాడు ఆయన్ను సాగనంపేసి మా ఎడ్ మేస్త్రి మా లెక్కలయ్యరు మా ప్యూను ముగ్గురు మూడు కట్టల కానకబెత్తలను క్లాస్ రూమ్లోకి తెచ్చినారు మా పిల్లకాయలందరికీ అప్పుడు మూడు బాగలేకపోయిందిరా స్వామి పరమాత్మ ఇది ఏమి మాయ శ్రీకృష్ణుని దయలేకపోయా